సార్ నమస్కారం సార్, విష్ యూ హ్యాపీ న్యూ శికేష్ శాంతి, శుభాకాంక్షలు సార్. సార్ ఈరోజు బయాన్యువల్ శాంక్షన్స్ లో సార్ మా జిల్లాలో 2,143 బెనిఫిషియరీస్ కి మిస్ అయిన వాళ్ళకి ఇది లబ్ధి చేరుకుంటుంది సార్. ఇది రుటీన్ గా వచ్చే పథకాల్లో ఎలాగైనా సంతోషం ఉంటుంది సార్, బట్ మిస్ అయిన వాళ్ళకి కొంత బాధపడిన తర్వాత మళ్ళీ రావడం ఎక్కువ సంతోషం ఇస్తుంది అని ఇక్కడ ఉన్న బెనిఫిషియరీస్ అంతా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సార్. సో దానికోసం చాలా చాలా ధన్యవాదాలు సార్. ఈ ప్రోగ్రామ్ లో మా జిల్లాకి ఈరోజు 3,20,00,000 దాకా లబ్ధి చేరుకుంటుంది సార్. అదేవిధంగా దాదాపు 9,000 కొత్త పెన్షన్లు కూడా వచ్చాయి సార్. ఈ ప్రోగ్రామ్ నాతో పాటు ఇక్కడ అటెండ్ అవ్వడానికి గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారు విజయ గారు, శాసనసభ్యులు గౌరవ కృష్ణదాస్ గారు, రెడ్డి శాంతి గారు వీళ్ళు వచ్చారు సార్, సుడా చైర్పర్సన్ ఆశాలత గారు, పొంద్ర కోరుకుల చైర్పర్సన్ హేమావతి గారు, మత్స్యకార కార్పొరేషన్ చైర్పర్సన్ నరసింహరావు గారు అండ్ సిరిసేన కార్పొరేషన్ చైర్పర్సన్ డిపి దేవ్ గారు అందరూ వచ్చారు సార్. ఈ ఒక ప్రతినిధిగా అందరూ బెనిఫిషియరీస్ లో ఒక ప్రతినిధిగా ఒక అమ్మాయి ప్రత్యూష శ్రీకాకుళం మండలం శ్రీకాకుళం పట్టణం నుంచి మీతోటి ఆమె ఆనందం పంచుకోవడానికి ఇక్కడ వచ్చి ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ ఐ ఆస్క్ హర్ టు షేర్ హర్ థాట్స్. ఒక్క నిమిషం శ్రీకేష్. దాసన్న బాగుండడన్నా, విజయమ్మ తల్లి బాగుండడు తల్లి, సాయి బాగున్నాడమ్మా, శాంతమ్మ తల్లి బాగుండడమ్మా, మిగతా అంత స్క్రీన్ లో ఉన్న కడికి చెప్తున్నాను. గో ఇట్ శ్రీకృష్ణ. సార్ ఐ ఆస్క్ ది ప్రత్యూష టు స్పీక్ సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి మా జగనన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు అన్న. నా పేరు సాయి ప్రత్యూష అన్న, నేను శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నేను డిగ్రీ కంప్లీట్ చేశానన్న. మా అమ్మగారు ఒక చిన్న హాస్టల్లో వర్క్ చేసేవారు, మా నాన్నగారు ఒక చిన్న సామాన్య దుకాణంలో బట్టల షాప్లో పనిచేస్తున్నారన్న, సేల్స్ మ్యాన్గా. నా దురదృష్టవశాత్తు మా అమ్మగారు ఎక్స్పైర్ అయిపోయారు హార్ట్అటాక్ వల్ల. నేను అలాంటి టైంలో నేను డిగ్రీ కంప్లీట్ చేసి పై చదువులు చదవాలనుకున్నా, నా థాట్ని నేను వదులుకున్నానన్న. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల టైలరింగ్ అనే వృత్తిని నేను ఎంచుకున్నాను. దానికి పెట్టుబడి పెట్టడానికి కూడా నాకు ఎవరు సహకరించలేదన్న. అటువంటి టైంలో మా వాలంటీర్ వచ్చి తనే స్వయంగా వచ్చి, నీకు జగనన్న చేదోడు పథకం కింద టైలర్లకి డబ్బులు ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది. దానివల్ల నేను చాలా సంతోషించానన్న. మీరు ఇచ్చే ఆ చేదోడుతో 10,000తో నేను పెట్టుబడి పెట్టి నా ఉన్న ఈ చిన్న వ్యాపారాన్ని నేను పెద్దగా తీసుకెళ్లాలని అనుకున్నానన్న. నాకు ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బందిగా ఉంది. నేను ట్యూషన్స్ చెప్పుకుంటూ ఈవినింగ్ టైం మార్నింగ్ టైలరింగ్ చేసుకుంటూ నా కుటుంబాన్ని నేను సాగుతున్నానన్న. మా నాన్నగారికి కూడా హెల్త్ అంత బాగోదు కాబట్టి నా కుటుంబాన్ని నేనే పోషిస్తున్నాను ప్రస్తుతానికి. నేను పై చదువులు చదవాలనుకున్న నా కళను వదులుకొని నేను సరదాగా నేర్చుకున్న ఈ వృత్తిని నా జీవనోపాధిగా చేసుకున్నాను. మీరు చేదోడి కింద ఇచ్చిన ఈ 10,000ను నా పెట్టుబడి చూసిన వాళ్ళకి ఇది చాలా చిన్న సహాయం అవ్వచ్చన్న, కానీ నా దృష్టిలో నా జీవితానికి ఇది ఒక మలుపు తిరిగే పాయింట్ అని నేను అనుకుంటున్నాను. మీరు పెట్టే ఈ పెట్టుబడిని నా కళను ఈ పెట్టుబడితో నా కళను నెరవేర్చుకోవాలనుకుంటున్నాను అన్న. నా పై చదువులు కానివ్వండి, నా ఈ చిన్న టైలరింగ్ షాప్ని ఒక పెద్ద బొటిక్ స్టేజ్ వరకు తీసుకెళ్లాలనుకుంటున్నానన్న. మీరు ఇదే కాకుండా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నాకు సొంత ఇంటి కళను కూడా మీ వల్ల నెరవేర్చుకున్నాను. మీ జగనన్న కాలనీలో మాకు ప్లేస్ కూడా శాంక్షన్ అయిందన్న. త్వరలో మేము ఇంట్లో కూడా వెళ్ళాలనుకుంటున్నాము, గృహప్రవేశం చేయాలనుకుంటున్నామన్న. మీరు ఇలాగే మళ్ళీ చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, మాలాంటి పేదవారిని ఇలాగే వదిలేకుండా అభివృద్ధి చేస్తూ ఇంకా పైకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ చేదోడు పథకం ఫస్ట్ అప్లై చేసిన తర్వాత రాదు, నా యొక్క షాప్ అసెస్మెంట్ నెంబర్ లేకపోవడం వల్ల రాదని చెప్పారన్న. కానీ గత 5 రోజుల క్రిందట మా సచివాలయం సిబ్బంది వాలంటీర్ మాకు తెలియజేయడం జరిగింది ఏమనగా, బయానువల్ శాంక్షన్స్ కింద మీరు మాకు మళ్ళీ అమౌంట్ వేస్తారని చెప్పడం జరిగింది. నేను చాలా సంతోషించానన్న. ఈ నూతన సంవత్సరం మీరు ఇస్తున్న కానుకని నేను అనుకుంటున్నాను. ఒక నాకు అమ్మలేని లోటుని ఒక అన్నగా మీరు తీరుస్తున్నారు. ఇదే కాకుండా నాకు ఆర్థికంగా కాకుండా నేను ఒంటరిగా బయటికి వెళ్ళేటప్పుడు నాకు ఒక అన్న ఉన్నాడు అనే ఒక దీనితో దిశ యాప్ని కూడా మీరు కనిపెట్టారు. ఆ భరోసాతో కూడా నేను ఒంటరిగా ఈరోజు బయటికి వెళ్ళగలుగుతున్నానన్న. ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా నా వాలంటీర్ అవ్వనివ్వండి, నా సచివాలయం వెల్ఫేర్స్ ఎవరు కూడా నా దగ్గర రూపాయి తీసుకోకుండా నాకు ఈ పథకాన్ని అప్లై చేయడం జరిగిందన్న. నేను చాలా సంతోషిస్తున్నాను.
ఇదే అమ్మఒడి చదువుకోవాలనుకున్న పేద పిల్లలకి అమ్మఒడి వేస్తున్నారు, విద్యాదీవెన వసతిదీవెన ఇలా చాలా వేస్తున్నారు. మీరు ఇలాగే మా పేద ప్రజలను ఆదుకోవాలని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. మీరే మళ్ళీ 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 సీఎంగా రావాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని మేము సీఎంగా గెలిపిస్తామన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.